వందేళ్ల నాటి ఆ స్వాగత భవనంలో ఒక్క రాత్రి ఒంటరిగా గడిపిరాగలిగితే లక్ష రూపాయల బహుమతి. ప్రయత్నించిన వారంతా ఓ రాత్రి వేళ బీభత్సంగా పరారైపోయిన వారి. దాని వెనుక రహస్యం ఏమిటి? వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి వినిపించే కథ స్వాగత భవనం. రచన శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం. వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ రచయిత కథా సంకలనం కొసమెరుపు కథలులో ప్రచురింపబడింది. రచయిత శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారు విశ్రాంత తహసీల్దారు. సోషియాలజీ, జ్యోతిష్యం, టూరిజంలలో ఎంఏ పట్టాలు పొందారు. ఫిల్మ్ రైటింగ్లో డిప్లొమా చేశారు. తెలుగు సినీ రచయితల సంఘం అసోసియేటెడ్ మెంబర్, సినీ కథా రచయిత. 1982 నుంచి వీరి రచనలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. సుబ్రహ్మణ్యం గారి కథలు హిందీ, ఒరియా భాషల్లోకి అనువదించబడ్డాయి. 10 కథా సంపుటాలు కూడా వెలువడ్డాయి. వీరి కథల మీద శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. నవలల మీద మద్రాసు యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. ఒరిస్సా లిటరరీ జాయింట్ అవార్డ్, చండీగఢ్ సాహిత్యరత్న అవార్డ్, మద్రాస్ దక్షిణ భారత హిందీ సాహిత్య అవార్డ్, తెలుగు సినీ రచయితల సంఘంచే ఉగాది పురస్కారం, వీరందుకున్న వివిధ పురస్కారాల వివరాలు. గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా శ్రోతల ప్రశంసలు పొందాయి. ఇప్పుడు శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి మరో కథ విందాం. స్వాగత భవనం చంద్రముఖి లాంటి సస్పెన్స్ కథ. ఎటొచ్చి నా లకలకపాట మాత్రం లేదు అయ్యా, మీరడిగినా నేను సస్పెన్స్ని విప్పనుగాక విప్పను అన్నారు ప్రఖ్యాత సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్ర పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి కొసమెరుపు కథలకు ముందు మాటలో. కాబట్టి నేను కూడా చెప్పను, మీరే వినండి. చంద్రముఖితో మొదలైన హారర్ సినిమాల పరంపర అరుంధతితో పరిపుష్టై గీతాంజలితో సినిమా రంగాన్ని ఏలడం ప్రేక్షకులకు దయ్యాల మీద ఆసక్తిని, వాటిని అంతం చేయడంలో ఉన్న ఆనందాన్ని క్యాష్ చేసుకోవటం ఈనాటి గుణనిధి ఈ చర్యకు కారణమని ఈ ఊళ్ళో వాళ్ళంతా అనుకున్నారు. ఇంతకీ గుణనిధి చేసిన పని ఏమిటంటే, ఈరోజు తన స్వాగత భవనం ఇంటి ముందు ఒక విచిత్రమైన బోర్డు వేలాడదీశాడు. అందులో ఇలా ఉంది: ఈ భవనంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు గడిపిన వారికి 1,00,000 రూపాయలు బహుమతి ఇవ్వబడును. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి ఆవరణలోనూ ఇంటిలోనూ తిరిగి పరీక్షించుకోవచ్చు. వార్త అతి వేగంగా పట్టణమంతా పాకింది. 1,00,000 రూపాయలంటే మాటల. ఉదయం 10 గంటలకు నౌకరు వీరభద్రుడు మెయిన్ గేట్ తెరిచేసరికి పెద్ద గుంపు లోపలికి వచ్చింది. ఒక్కొక్కరుగా అక్కడ విజిటర్స్ బుక్లో తమ పేర్లు వ్రాసిన తర్వాత లోపలికి అనుమతించాడు వీరభద్రుడు. విశాలమైన స్థలం, దాని మధ్యలో 10 సెంటర్లో కట్టబడిన పురాతన భవనం. ముఖద్వారం పైన స్వాగత భవనం అని చెక్కిన అక్షరాలు, దాని కింద నిర్మాణం 1914 అని ఉంది. అంటే సెంచరీ దాటిందన్నమాట. అందరూ లోపల ఆవరణ అంతా తిరిగి చూశారు. చిక్కని కొమ్మలతో పెరిగిన పచ్చని చెట్లు, మామిడి, జామ, సపోటా అనేక ఉన్నాయి. అంతేకాక బూరుగు చెట్లు, బాదం చెట్లు దండిగా ఉన్నాయి. ఈశాన్యం మూల చుట్టూ గోడలు పడిపోయిన పెద్ద గిలకబావి ఉంది. అందులో నీరు స్వచ్ఛంగా ఉంది. బావి పాడుపడ్డా వాడుకలో ఉన్నందువల్ల నీళ్లు తేటగా ఉన్నాయి. అంతా చూసి భవనం వరండాలోకి వచ్చారు. వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్న గుణనిధి కుర్చీలోంచి లేచి నిలబడి 2 చేతులు ఎత్తి అందరికీ నమస్కరించాడు. అతడు సన్నగా, పొడవుగా 6 అడుగుల ఎత్తు ఉన్నాడు. వయస్సు సుమారు 65 ఏళ్లున్నాయి. తెల్ల లాల్చి పైజమా వేసుకుని ఉన్నాడు. దట్టమైన కనుబొమలు, బొద్దు మీసాలు, అద్దాల్లోంచి కూడా అతని కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి. రండి,
ఇల్లు చూడండి అంటూ నౌకరు వీరభద్రుడు తలుపు తెరవడంతో అంతా లోపలికి వెళ్లారు. మధ్యలో విశాలమైన హాలు, రెండు వైపులా రెండు పెద్ద బెడ్రూములు, మూడో వైపు 25 మందికి వంటి పెట్టగల సదుపాయాలున్న వంటగది. అంతే మంది కూర్చుని తినడానికి సరిపోయే విధంగా అటాచ్ చేయబడిన డైనింగ్ రూమ్. మొత్తానికి లోపల చెప్పుకోదగ్గ వస్తువులు ఏమీ లేవు. బెడ్రూమ్లో మంచాలు, పరుపులు, బీరువాలు ఉన్నాయి. వంట రూమ్లో ఓ 4 వంటకు సరిపోయే పాత్రలు మాత్రమే ఉన్నాయి. గుణానిధి ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగాడు. రిటైర్ అయిన తరువాత తన సొంతూరు వెతుక్కుంటూ వచ్చి వారసత్వ రీత్యా తనకు సంక్రమించిన స్వాగత భవనంలో ఉంటున్నాడు. కొడుకు కూతురు విదేశాలలో స్థిరపడిపోయారు. వాళ్ళు ఇతన్ని రమ్మనడమే తప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. భార్య 3 క్రితమే చనిపోయింది. ఇకపోతే నౌకరు వీరభద్రుడు. ఆ ఇంటి నౌకరైన తన తండ్రి వీరాస్వామి మరణించిన తర్వాత ఆ ఇంటికే నౌకరయ్యాడు. అతని తల్లి కూడా మరణించింది. అతనికి 60 వయసుంటుంది. అతని భార్య గత ఏడాది గతించింది. అతనికి పిల్లలు లేరు. ఆ రోజంతా జనం స్వాగత భవనం చూడ్డానికి తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. రిజిస్టర్లో నమోదైన పేర్ల ప్రకారం మొదటివాడుగా జగన్నాథం ఆ రాత్రి 10 స్వాగత భవనంలో ప్రవేశించాడు. అతని అదృష్టానికి అందరూ ఈర్ష్యపడ్డారు. మరుసటి రోజు ఉదయం అతన్ని అభినందించడానికి ఆ వీధి వారంతా అతని ఇంటి ముందు గుమ్మిగూడారు. కానీ అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉంది. గడప ముందు కూర్చుని అతని భార్య పైట కొంగు నోట్లో కుక్కుని కన్నీరు కారుస్తూ ఉంది. లోపల, "పొరపాటైంది, ఇంకెప్పుడు రాదు, నన్ను క్షమించు" అంటూ పెద్దగా కేకలేస్తున్నాడు జగన్నాథం. రాత్రి ఇదే విధంగా కేకలేస్తూ ఇంట్లోకి పరిగెత్తట జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. "ఎవరైనా సాయం చేస్తే ఈ హాస్పిటల్కి తీసుకువెడతా" అంది అతని భార్య వెక్కిళ్ల మధ్య. ఎవరో వెళ్ళి ఆటో తీసుకువచ్చారు. జగన్నాథాన్ని అందులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళిందామె. ఈ దెబ్బతో స్వాగత భవనంలోకి వెళ్లాలనుకుంటున్న వాళ్లలో తర్వాత 10 డ్రాప్ అయిపోయారు. 12వ వార్డైన యలమందరావు, "పందెం పెట్టుకుని శ్మశానంలో చాపేసుకుని వారం రోజులు పడుకున్నవాడిని, ఇది నాకు లెక్క. ఈరోజు స్వాగత భవనంలోకి పెడతాను" అన్నాడు. అతను వస్తాదు కూడా. 4 రోడ్ల కూడలలో పడమటి వీధి మొదట్లో ఉన్న ఈశాన్యపు కార్నర్ మేడ గుణనిధిది. 4 రోడ్ల కూడలలో విశాలమైన అరుగు, మధ్యలో నిలువెత్తున నిలబడి చిక్కని కొమ్మలతో నీడనిస్తున్న పెద్ద వేప చెట్టు, రోడ్డుకి అటూ ఇటూ టీ కొట్లు. దాంతో పగలు అది ఆ ప్రాంతం వాళ్ళకి ఒక విశ్రాంతి స్థలం, రాత్రులు నిరాశ్రయులకు సామూహిక పడక. ఆ రాత్రి 10 యలమందరావు స్వాగత భవనంలోకి వెళ్లిన తర్వాత కొందరు ఔత్సాహికులు అరుగు మీద కూర్చుని టీలు తాగుతూ లోపలికి వెళ్లిన యలమందరావు ధైర్య సాహసాలను గురించి చర్చించుకుంటున్నారు. 100,000 ఇతనికి దక్కటం ఖాయమని అనుకున్నారు. వాళ్ల అంచనాలను తల్లకిందులు చేస్తూ 11:30 సమయంలో గేటు తీసుకుని బయటకు వచ్చాడు యలమందరావు. వంటి మీద ఉండవలసిన పంచ నెత్తికి చుట్టుకుని ఉన్నాడు. చొక్కా మడిచి చంకలో పెట్టుకున్నాడు. చారల డ్రాయరు తెల్ల బనియన్తో దిక్కులు చూస్తూ పరుగు లంకించుకున్నాడు. దగ్గరకు వచ్చి అతని చుట్టూ ముగి, "ఏం జరిగిందన్న లోపల" అని అడిగిన వారిని నెట్టివేసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీశాడు. తెల్లారేక తెలిసిందేమిటంటే 5 ఫస్ట్ బస్సు పట్టుకుని పెళ్ళాం పిల్లలతో అత్తగారి ఊరు తెనాలికి పారిపోయాడట యలమందరావు. యలమందరావు అంతటి వాడే పారిపోయాడు అంటే స్వాగత భవనంలో అంతు తెలియని రహస్యం ఏదో ఉందని అందరికీ అర్థమైపోయింది. దాంతో ఎవరు స్వాగత భవనంలోకి పోవడానికి సాహసించడం లేదు. కానీ ఆశ చావని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరోజు స్వాగత భవనంలోకి పోవటం, భయపడి భంగపడి రావటం జరుగుతూనే ఉంది. కానీ లోపల ఏం జరిగింది వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ చెప్పడం లేదు. ఒక నెల గడిచింది. ఆ రోజు ఉదయం 10 పోలీస్ ఇన్స్పెక్టర్ స్వాగత భవనం లోపలికి వెళ్ళి అంతా పరిశీలించి వచ్చాడు. ఆ విషయం తెలిసి బయట గుమ్మికూడిన జనంతో,
ఇన్వెస్టిగేషన్లో అనుమానించదగ్గదేమీ కనిపించలేదు. నేను మాత్రం మనిషిని కారణా, నాకు మాత్రం డబ్బుతో అవసరం ఉండదా, రాత్రికి నేనే వెళ్ళి దీని గుట్టు బయటపెట్టి 100,000 రూపాయలు తెచ్చుకుంటాను అంటూ మోటార్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. రాత్రి అరుగు మీద కూర్చుని అదే పనిగా టీలు తాగుతూ అందరూ ఇన్స్పెక్టర్ విజయాన్ని కాంక్షిస్తూ అర్ధరాత్రి పైగా అక్కడే ఉండిపోయారు. ఇక ఇళ్లకి వెళ్ళడానికి బయలుదేరారు. ఇంతలో కంగారు కంగారుగా బయటకు వచ్చిన ఇన్స్పెక్టర్ తనను ఎవరూ చూడటం లేదు కదా అని చుట్టూ చూశాడు. చేతిలోని లాఠీ చంకలోకి వచ్చింది, నెత్తి మీద టోపీ చేతిలోకి వచ్చింది. అందరూ అదురుదగా ఇన్స్పెక్టర్ని చుట్టుముట్టారు. ఏ సార్, 1 గంటకే వచ్చేసారే అన్నాడు. ఏ రాకూడదా, అతని గొంతు వణుకుతోంది, మాటలు తడబడుతున్నాయి. సార్, లోపల అంత భయంకరంగా ఉందా అని అక్కడున్నవారు ఒకరు అడిగారు. ఏ మీకు చెప్పాలనా, డోంట్ టాక్. అర్ధరాత్రి వరకు ఇక్కడ మీరేం చేస్తున్నారు, మిమ్మల్ని బొక్కలకు తోస్తాను, గెట్ అవుట్. మేకపోతు గాంభీర్యంతో గదమాయించాడు ఇన్స్పెక్టర్. దాంతో ఎక్కడ వాళ్ళక్కడ చెల్లా చెదరై ఇంటి ముఖం పట్టారు. టీ బంకుల వాళ్ళు భయం భయంగా లైట్లు అర్పి కొట్లు మూసేశారు. ఇన్స్పెక్టర్ బైక్ స్టార్ట్ చేసుకుని వాళ్ళందరికంటే ముందు తన క్వార్టర్ చేరుకున్నాడు. ఆ రోజు నుంచి స్వాగత భవనంలోకి వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించలేదు. మూడు నెలల తరువాత ఒకరోజు ఉదయం 11 గంటల సమయంలో కాషాయాంబరధారైన ఆజానుబాహుడు ఒకడు స్వాగత భవనంలోకి ప్రవేశించాడు. పాతాళ భైరవి సినిమాలోన నేపాల్ మాంత్రికుడిలా ఉన్నాడు, కానీ అంతకంటే ఒడ్డు పొడుగు ఉన్నాడు. అరుగు మీద కూర్చుని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటున్న కొందరు అతన్ని అనుసరించారు. అతను పాడుబడ్డ బావిలోకి తొంగి చూసి భూమిక తీసి బావి చుట్టూ తిప్పి కళ్ళు మూసుకుని ఏదో మంత్రం పఠించాడు. తర్వాత మామిడి చెట్టు కింద ఎడమకాలి బొటన వేలితో భూమి మీద మట్టిని తవ్వాడు. తర్వాత దాన్ని చేతిలోకి తీసుకుని పైనుంచి కిందికి ధారగా పోస్తూ ఏవో మంత్రాలు చదివాడు. ఇంటి ముందుకు రాగానే ఎప్పటిలాగే గుణానిధి లేచి నిలబడి రెండు చేతులెత్తి నమస్కరించాడు. ఇంట్లోకి వచ్చి చూడండి అన్నాడు నౌకరు వీరభద్రుడు ఎంతో వినయంగా. అక్కర్లేదు, అంతా అర్థమైంది. 150 ఏళ్ల కిందట బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న స్త్రీ శక్తివంతమైన పిశాచిగా మారి నీటి అడుగున తిరుగుతూ స్పష్టంగా కనిపించింది. 100 ఏళ్ల క్రితం హత్య చేయబడి మామిడి చెట్టు కింద పూడ్చిపెట్టబడిన 25 ఏళ్ల యువకుడి ఆత్మ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఇంటి చుట్టూ తిరుగుతోంది. ఈ రాత్రికి వాటి ఆట కట్టిస్తాడు ఈ కపాలేశ్వర భూతనాథ్ అంటూ హుంకరించాడు. తరువాత గంభీరంగా నడుస్తూ గేటు బయటకు వచ్చాడు. అందరూ అతన్ని భయం భయంగా అనుసరించారు. అరుగు దగ్గరకు వచ్చిన కపాలేశ్వర భూతనాథ్ ఈ చెట్టు కింద మేము విశ్రమిస్తాం అన్నాడు. అంతే క్షణాల్లో అరుగు శుభ్రం చేశారు. అరుగు మీద కొత్త చేప పరిచారు. దానిమీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు కపాలేశ్వర భూతనాథ్. స్వామి, తమకు పాలు పళ్ళు తెస్తాం అన్నారు. అవశ్యం, స్వీకరిస్తాం అంటూ తన ఆమోదం తెలిపాడు. పాలు పళ్ళు వెన్న నెయ్యి పాయసం పరమాన్నం ఓ గంటలో అతని ముందు ఉంచబడ్డాయి. 10 మందికి సరిపడే ఆహారాన్ని ఒక్కడే తిని భ్రావమంటూ తెంచాడు కపాలేశ్వర భూతనాథ్. మేము ధ్యానంలోకి వెళ్తున్నాం, 3 గంటల వరకు మమ్మల్ని ఎవరూ పిలవద్దు అంటూ కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖాన ఉన్న రూపాయి బిళ్ళంత సింధూరపు బొట్టు శివుని మూడో కొందలా మెరుస్తోంది. అక్కడున్న వారందరూ చేతులు కట్టుకుని భయం భయంగా నిలబడ్డారు. సరిగ్గా సాయంత్రం 3 గంటలకు కళ్ళు తెరిచాడు కపాలేశ్వర భూతనాథ్. మేము స్నానం చేయాలి, చెరువెక్కడ అడిగాడు. అతన్ని ఊరవతల చెరువు దగ్గర తీసుకుపోయారు. స్నానం చేసి బట్టలు పిండి ఆరేసుకున్నాడు. సంచిలోంచి ఉతికిన కాషాయ వస్త్రాలు తీసి ధరించాడు. 6 గంటలకల్లా తిరిగి వచ్చి అరుగు మీద ఆసీనుడయ్యాడు. తమ ఇంట్లో చీడపీడల గురించి చాలామంది అతన్ని సంప్రదించారు. మేము ఇక్కడ 10 రోజులు ఉంటాం, అన్నిటినీ వదిలించే పెడతాం అంటూ వాళ్ళకి హామీ ఇచ్చాడు కపాలేశ్వర భూతనాథ్. అందరూ ఎంతో సంతోషించారు. మధ్యాహ్నంలాగే రాత్రికి కూడా అతనికి అతిథి సత్కారాలు చేశారు. తృప్తిగా తిని అందరినీ ఆశీర్వదించాడు. రాత్రి 10:05 ముందనగా గంభీరంగా అడుగులు వేస్తూ స్వాగత భవనం చేరుకున్నాడు. అందరూ అతన్ని అనుసరించారు. చప్పున వెనక్కి తిరిగి, మీరిక్కడే ఆగండి, భయపడతారు అంటూ అందరినీ వారించి వెనక్కి పంపేశాడు.
అందరూ దుప్పట్లు కప్పుకొని ఆ చీకట్లో దెయ్యాల్లో ముడుచుకొని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ రాత్రితో గుణనిధి పని ఆఖరు అని అనుకుంటున్నారు అరుగు మీద కూర్చుని. రాత్రి 2 గంటల సమయంలో గుణనిధి ఇంటి ప్రహరీ గోడ మీద నుంచి ఏదో దబ్బున పడ్డట్టు చప్పుడైంది. అందరూ అరుగు దిగి బయటకు వచ్చి చూశారు. రోడ్డు మీద కపాలేశ్వర భూతనాథ్ పడి ఉండటం వాళ్లకు వీధి లైటు వెలుతురులో స్పష్టంగా కనిపించింది. అతని ఒంటి మీద లంగోటా తప్ప బట్టలేమీ లేవు. లేచి మట్టి దులుపుకుని చెరువు వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంత పెద్ద భారీ ఆకారంతో భూమి కంపించేటట్లు అడుగులు వేస్తూ హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుంటే బాణ పొట్ట పైకి కిందకి ఊగుతూ ఉంది. అలా వెళ్ళిన వాడు ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో తర్వాత ఎవరికి తెలియదు. కపాలేశ్వర భూతనాథ్ ఉదంతం తర్వాత స్వాగత భవనం వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు జనం. గుణనిధి ఎప్పటిలాగే వరండాలో కూర్చొని ప్రశాంతంగా పేపర్ చూస్తున్నాడు. బజారు పనులకు బయటకు వచ్చే అతని నౌకరు వీరభద్రుని చూసి అందరూ భయపడుతున్నారు. గుణనిధి ఒక పిశాచమని, వీరభద్రుడు అలాంటి పిశాచికి విశ్వాసం గల నౌకరని నిర్ణయించారు. ఎందుకంటే వీరభద్రుడు ఎవరు ఎన్ని విధాలుగా అడిగినా నాకేం తెలియదు అంటున్నాడు. ఆ తర్వాత మరో 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం 9 గంటల సమయంలో అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్న వారి దగ్గరికి 4.5 అడుగుల పడవున్న ఒక బక్క వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. అతను తెల్లలాల్చి పైజమా ధరించి ఉన్నాడు. భుజం మీద నుంచి జోలెలాంటి సంచి వేలాడుతోంది. అయ్యా, నేను బరంపురంలో స్థిరపడ్డ తెలుగువాణ్ణి. నా పేరు గోవిందయ్యా. ఇక్కడ స్వాగత భవనం ఎక్కడండి అడిగాడు. అందరూ అతన్ని భయం భయంగా చూశారు. అతను సంచిలోంచి ఒక తెలుగు పత్రిక తీశాడు. అయ్యా, వింతలు విడ్డూరాలు శీర్షికలో స్వాగత భవనం గురించి రాశారు. నేను ఈ రాత్రికి స్వాగత భవనంలో గడిపి ప్రైజ్ మనీ తీసుకువెళ్ళడానికి వచ్చాను. రేపు ఉదయం 10 గంటల ట్రైన్కి తెలుగు ప్రయాణానికి టికెట్ కూడా రిజర్వ్ చేసుకున్నాను అన్నాడు సంతోషంగా. తెలుగు ప్రయాణం అయ్యేది నువ్వు కాదు, నీ శవం అని ఒకరు అనుకుంటే ఇంట్లో చెప్పేవచ్చేవా అని మరొకరు కొనుక్కున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ చావటానికి సిద్ధపడ్డ అతన్ని జాలిగా చూశారు. స్వాగత భవనం గురించి జరిగిన సంగతులన్నీ చెప్పారు. అయితే గోవిందయ్య అనుమాత్రం భయపడలేదు. తర్వాత 10 గంటలకు వెళ్ళి స్వాగత భవనం అంతా తిరిగి చూశాడు. మధ్యాహ్నం ఒక హోటల్లో భోంచేసి అరుగు మీద గడిపాడు. రాత్రి ఒక చపాతీ తిని వచ్చి 10 గంటల సమయంలో స్వాగత భవనంలో ప్రవేశించాడు గోవిందయ్య. మెయిన్ గేటు మూసిన తర్వాత నౌకరు వీరభద్రుడి వెంట భవనం వరండాలో ప్రవేశించాడు గోవిందయ్య. బయట తెల్లలాల్చి పైజమా ధరించి పేపర్ చూస్తున్న గుణనిధి లేచి నిలబడి యథాప్రకారం నమస్కారం పెట్టాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ల వెనకనే తను లోపలికి వెళ్ళాడు గుణనిధి. ఇంటి లోపల హాలు మధ్యలో తెల్లని లైట్ కింద ఉన్న టేబుల్కి ఇటువైపు ఉన్న కుర్చీ చూపించి బయటకు వెళ్ళిపోయి తలుపులు మూశాడు నౌకరు వీరభద్రుడు. గోవిందయ్య కుర్చీలో కూర్చున్నాడు. చదువుకుని సంతకం పెట్టండి. ఒక డిక్లరేషన్ ఫారం గోవిందయ్య చేతికిచ్చి లోపల గదిలోకి వెళ్ళాడు గుణనిధి. డిక్లరేషన్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్వాగత భవనంలో గడపటకు నా ఇష్టపూర్వకంగా వచ్చాను. ఇక్కడ జరిగిన విషయం ఎవరికీ చెప్పను. అట్లు చెప్పిన ఎడల నేనే మీకు 100,000 రూపాయలు చెల్లించగలవాళ్లను అని ఉంది. డిక్లరేషన్లో సంతకం పెట్టాడు గోవిందయ్య. లోపల నుంచి 100,000 రూపాయల కరెన్సీ నోట్ల కట్ట తెచ్చి టేబుల్కు ఒకవైపున ఉన్న పళ్ళెంలో పెట్టాడు గుణనిధి. దాని పక్కనే రివాల్వర్ పెట్టాడు. దాన్ని చూసి భయపడకండి. డబ్బు కోసం ఆశపడి నా మీద ఎవరైనా అఘాయత్యం చేయొచ్చు, అది ఆత్మరక్షణ కోసమే అని ప్రశాంతంగా చెప్పి అటువైపు ఉన్న తన కుర్చీలో కూర్చున్నాడు గుణనిధి. 2వ చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు టేబుల్ మీద పెట్టాడు. బ్రీఫ్ కేసులోంచి ఒక పెద్ద కాగితాల కట్ట బయటకు తీశాడు. ఇందులో నా కవిత్వం ఉంది గోవిందయ్య గారు. నా అనుభవంలో ఎవరూ దీన్ని వినడానికి సాహసించటం లేదు, అందుకే ఈ పోటీ పెట్టాను. మీరు నా కవిత్వం ఓపిగ్గా విని
సహేతుకమైన సద్విమర్శ చేయాలి, రాత్రంతా ఇదే మన పని అన్నాడు గుండనిధి. కవిత్వ రూపంలో కూడా చేయొచ్చా? సందేహంగా అడిగాడు గోవిందయ్య. నిస్సందేహంగా, నాకు ఇంకా సంతోషం కూడా అన్నాడు గుణనిధి. తరువాత 20 నిమిషాల పాటు 10 పేజీల కవిత్వం చదివాడు గుణనిధి. అదే ఇంకొకరైతే డోకొచ్చి పారిపోయేవాళ్లే, కానీ గోవిందయ్య దాన్ని ఫలహారంలా స్వీకరించి కవితా రూపంలో దాన్ని 40 నిమిషాల పాటు సద్విమర్శ చేశాడు. గుణనిధి మొదటిసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇలా గుణనిధి రాత్రంతా కవితలు చదవటం, దాన్ని సాగదీసి కవితా రూపంలో గోవిందయ్య సద్విమర్శ చేయటం జరిగిపోయింది. ఉదయం 6 గంటల సమయంలో గుణనిధి 100,000 రూపాయల నోట్ల కట్టని గోవిందయ్య చేతికిచ్చి నమస్కారం పెట్టాడు. తెల్లతెల్ల వారుతుండగా ఖాళీ నడకన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన వాడిలా కనిపించిన గోవిందయ్యను చూసి టీ తాగుతున్న వాళ్లంతా అతని చుట్టూ మూగి ఏం జరిగిందని అడిగారు ఆశ్చర్యంగా. అతను ఒక గొప్ప కవి, నేను ఒక మహాకవిని అంటూ రైల్వే స్టేషన్ వైపు విజయగర్వంతో నడిచిపోయాడు గోవిందయ్య. అతని సంచిలో కాగితాల మధ్యన 100,000 రూపాయల నోట్ల కట్ట భద్రంగా ఉంది. ఆ రోజు ఉదయం నుంచి స్వాగత భవనం ముందు ఎలాంటి బోర్డు లేదు. ఇంతవరకు మీరు స్వాగత భవనం కథ విన్నారు. రచన శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ రచయిత కథా సంకలనం కొసమెరుపు కథలులో ప్రచురించబడింది. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.